వెల్కమ్ టు తెలుగు మంత్ర ఛానల్. కరివేపాకుని కూరలో నుంచి తీసేస్తున్నారా? అయితే మీకు ఈ వ్యాధులు తగ్గవు. కూరలో కరివేపాకులా తీసి పారేశారని తరచూ వింటుంటాం, కానీ కూరలో కరివేపాకు చేసే మేలు అంత ఇంత కాదు. కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేద వైద్య శాస్త్రం చెప్తోంది. కరివేపాకులో విటమిన్ ఏ, బి2, సి ఇంకా ఈ విటమిన్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. రోజు కూరల్లో వేసే కరివేపాకును పారేయకుండా తింటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. కరివేపాకు ఎనిమియా, అదే రక్తహీనతను దరిచేరనివ్వదు. కరివేపాకులో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగస్ తో పోరాడే చాలా గుణముంది. దీని కారణంగా కరివేపాకు అంటువ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. కరివేపాకులో జీర్ణశక్తి అధికంగా ఉంటుంది. ఈ కారణంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే 4 లేక 5 కరివేపాకు ఆకుల్ని నమిలి ఆ రసాన్ని మింగితే డయాబెటీస్, మధుమేహ సమస్య ఉండనే ఉండదు. శ్లేష్మం, వాతం, పిత్తం ఈ 3 రుగ్మతలు కరివేపాకుతో మాయమవుతాయి. కంటికి వచ్చే 6 వ్యాధులు, దృష్టిలోపం ఉన్నవారు కరివేపాకు ఆకుల్ని తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, ఇతర చర్మ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు పేస్ట్ ను చర్మ సమస్య ఉన్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకులో రోగ నిరోధక శక్తి అపారం. కరివేపాకు ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా కాపాడుతుంది. కరివేపాకు పేస్ట్ లో కొద్దిగా వేపాకు పేస్ట్ కలిపి తలకు పట్టించి 1 గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది. కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడగొట్టి వారానికి 4 సార్లు పట్టిస్తే కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. కరివేపాకులో బరువును అదుపు చేసే గుణం కూడా ఉంది. మొటిమలతో బాధపడుతున్న వారు కరివేపాకు పేస్ట్ ను మొటిమలపై అద్ది ఎండిన తర్వాత కడిగేసుకుంటే కొద్ది రోజుల తర్వాత మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది. కరివేపాకు పచ్చడి, పొడి వంటివి వారానికి 2 లేక 3 సార్లు ఆహారంతో పాటు తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఇక కూరలు, పచ్చళ్లలో, పోపు, తాలింపుల్లో వేసే కరివేపాకును పక్కన పడేయకూడదు. ఆ కరివేపాకు ఆకుల్ని తింటూ ఉంటే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.